हेलो गाइस वेलकम बैक वन अगेन। सो ऑलमोस्ट मन को डॉक्टर वाईएसआर यूनिवर्सिटी वेबसाइट लो यूजी आयुष कोर्सेस बीएमएस बीएचएमएस अंड यूनानी कोर्सेस की मेरिट लिस्ट रिलीज चेशारु कॉलेज वाइज का ना तेलिसि ऑलमोस्ट ऑल अनएक्सपेक्टेड चाला मंदी सेलेक्ट अय्यारु। सो बेस्ड ऑन द कैटेगरी बेस्ड चेसुकोनी नेनु चेप्पिनट्टु सीट पैटर्न अनेदी द फस्ट नुंची लास्ट वरकु ఎవరికైతే మా టాప్ మెరిట్ లిస్ట్లో ఉన్న ర్యాంక్స్ వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యారు। సో నేను ఆల్రెడీ చాలామందికి చెప్పాను, ఐ థింక్ మన ఛానల్లో చాలామంది ఈ డౌట్స్ అడిగారు, వాళ్ళకి అందరూ కూడా అప్లై చేసి వాళ్ళందరికీ సీట్స్ వచ్చాయని నేను అనుకుంటున్నాను। ఇన్ కేస్ మీకు అందరికి కూడా సీట్ వచ్చినట్లయితే ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ సక్సెస్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా సెలెక్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా 9th లోపల కాలేజెస్ మీరు వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది। అలాగే అలాట్మెంట్ లెటర్కి 8600 రూపీస్ పే చేయాలి, ఆయుర్వేదిక్ హోమియోపతికి అయితే 24000 రూపీస్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది। అది కాలేజ్ బిఎంఎస్ అండ్ బియుఎంఎస్కి వేరే అమౌంట్ ఉంటుంది, అది మీరు కాలేజ్కి వెళ్తే వాళ్ళు చెప్తారు। ఇన్ కేస్ మీరు 9th లోపల కానీ రిపోర్టింగ్ అవ్వకపోతే మీకు సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది, ఆ సీట్ మిగిలిపోయిన సీట్స్ అన్నీ కూడా మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో ఫిల్ చేస్తారు ఫేజ్ 2కి। సో మీరు మేనేజ్మెంట్ కోటా కూడా సీట్స్ అనేవి ఉన్నాయి, బట్ మీరు మేనేజ్మెంట్ కోటా కనుక వెళ్తే ఇట్ విల్ బి వెరీ టూ మచ్ కాస్ట్ ఉంటుంది, లైక్ 3 lakhs నుంచి 5 lakhs లోపల కూడా ఉంటుంది। సో అంత ఫీ పే చేసేదానికన్నా గవర్నమెంట్ కోటాలో వచ్చిన సీట్ని యూటిలైజ్ చేసుకోండి, ఎందుకంటే కాంపిటీషన్ చాలా హ్యూజ్గా ఉంది ఈ ఇయర్। సో నీ 2023 ఈ ఇయర్ ఎవరైతే ఇప్పుడు సీట్ సెలెక్షన్ అయినా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి। అలాగే మీకు నాకు తెలిసి మీకు ఈ యొక్క కెరియర్ చాలా బాగుంటుంది ఫర్దర్గా, ఈవెన్ మీరు ఇన్ కేస్ ఎక్కడైనా హాస్పిటల్స్లో జాయిన్ అయినా కానీ మీకు నియర్ బై 50000 నుంచి అబోవ్ అమౌంటే పే చేస్తారు, 90T డాక్టర్స్గా వెళ్ళినా కానీ ఈ బిహెచ్ఎంఎస్ ఆయుర్వేదిక్ అండ్ యునానీ కోర్సెస్ చేసిన వాళ్ళందరికి కూడా। సో ఖచ్చితంగా కెరియర్ బాగుంటుంది, సో నేను అందరికి విష్ చేస్తున్నాను। ఇన్ కేస్ మీకు సీట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏ కాలేజ్ వచ్చిందో। ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ।